మన నెక్స్ట్ ఐటమ్ మునక్కాయ బాజీ అండి. మరి అది ఎలా తయారు చేయాలో జయప్రద గారిని అడిగి తెలుసుకుందాం. జయప్రద గారు, మన నెక్స్ట్ ఐటమ్ మునక్కాయ బాజీ కదండి, మరి మునక్కాయ బాజీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? తప్పకుండా చెప్తాను. చుక్కకూర అండి, మునక్కాడలు, మెంతికూర, క్యాప్సికం తరుగు, పచ్చిమిర్చి, మామిడికాయ తరుగు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, మసాలా పొడి, ఇంగువ, ఉప్పు, కారం, పసుపు. ఓకే, చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు కావాల్సిన. మరి తయారు చేద్దామండి. తయారు చేద్దాం. స్టవ్ వెలిగించిన? స్టవ్ వెలిగించండి. దీంట్లో ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం. ఓకేనండి. ఇప్పుడు ఈ మునక్కాడలు కూడా మనం అంటే బాయిల్ చేసామా? వీటిని ఏమైనా బాయిల్ చేయలేదండి. బాయిల్ చేయకపోయినా బాయిల్ అయిపోతాయండి. ఓకే అండి. అందుకేనండి ఇది పీచు మనం తీసేసాను. పైన గ్రీన్ గా వస్తుంది కదా, ఆ గ్రీన్ అంతా తీసేసాం. తీసేస్తే ఇప్పుడు అంటే కొద్దిగా మనం పెచ్చు తీసేస్తే త్వరగా ఉడుకుతాయి. త్వరగా ఉడుకు. తెలంగాణ గింజలు వేస్తున్నాం అండి. శనగపప్పు, మినప్పప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడే ఇంగువ కూడా ఇప్పుడే వేసుకోవాలండి. ఇంగువ ఎందుకంటే కాలుతుంది, ఇంగువ బాగా మంచి వాసన వస్తూ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ పోపు వేసుకున్నాం. పోపు వేసుకొని ఫస్ట్ మునక్కాడ వేసాం. ఫస్ట్ మునక్కాడ వేసామండి. కొంచెం సిమ్లో పెట్టుకుందాం. అంటే ఇందులో మునక్కాడలు కూడా కొద్దిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుందాం. ఎంత? ఒక 1 మినిట్? ఒక్క సెకండ్ చాలండి. ఓకే. ఉల్లిపాయలు, ఉల్లి తరుగు కూడా వేయించుకోండి. ఇందుట్లో ఇవి రెండే కొంచెం లేట్ అయ్యే పదార్థాలు, అందుకోసం ముందర అవి వేసేసుకొని 1 నిమిషం మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు ఏమి మనకి ఎర్రగా వేయాల్సిన అవసరం లేదండి. ఇది కొంచెం వేగా కదా, క్యాప్సికం కూడా ఇవ్వాలి. అంటే ఇది మీ క్రియేటివిటీనా లేదంటే ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా? ప్రస్తుతానికైతే ఇది నా క్రియేటివిటీనే. ఓ, ఎక్సలెంట్ అండి. ఎందుకంటే నేను ఇంట్లో ఇలా 2-3 సార్లు చేస్తే మా వాళ్ళు చాలా బాగుంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ వేసుకుందాం. రెండండి, చుక్కకూర వేస్తున్నాము. చుక్కకూర వేస్తున్నాను. ఇది వేస్తే కొంచెం వాటరీగా వస్తుంది అన్నమాట, అప్పుడు మునక్కాడలున్న అవి తొందరగా ఉడుకుతాయి. ఆకుకూర వేసేటి కొంచెం ఎట్లాగైనా వాటరీగా వస్తుంది కదా. చుక్కకూర, మేము మెంతికూర. మెంతికూర ఇది మన అంటే ఈ డిష్ చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా మంచిదండి. అవును, మునక్కాడలు చాలా మంచివి. ఇప్పుడు మనం దీని మీద కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఉప్పు వేసామో ఉడకడం ఈజీ, తొందరగా ఉడికిపోతుంది. దానికి సరిపడా వేసుకోవాలి. ఆకుకూరల్లోకి ఎక్కువ ఉప్పు పట్టదండి. అవునండి, ఎక్కువ ఉప్పు వేస్తే మళ్ళీ తొందరగా ఉప్పు తేలుతుంది. అందుకోసం కొంచెంగా వేసుకోవాలి. కొంచెం 1-2 నిమిషాలు మూత పెట్టామంటే బాగా మగ్గిపోతుంది. మగ్గిపోతుందండి. మూత పెట్టమంటారా? కొంచెం. జయప్రద గారు, మంచి సువాసన వస్తుందండి. మెంతికూర, చుక్కకూర, మునక్కాడలు వేసాం. ఒకసారి మూత తీసి చూద్దాం బాయిల్ ఏంటుంది. చూద్దామండి. ఇదిగో అయిపోయింది చూసారా. నేను అదే చెప్పాను మీకు, ఆకుకూరలు కలపంగానే కాస్త వాటర్ వస్తుందండి. ఆ వాటర్ తోటి మునక్కాడలు ఉడికిపోతాయి అని చెప్పి. ఆ క్యాప్సికం కూడా ఉంది కదా, అందుకోసం మీకు మంచి వాసన సువాసన వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు అది వేసిన తర్వాత అండి 1 చిటిక కారం వేసుకోవాలండి. కారం ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా వేస్తాము. అందుకోసం కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది దీంట్లో.
ఈ కారం కూడా కలిపేసుకున్నాక ఇప్పుడు మామిడి తురుగు కూడా వేసుకోవాలండి దాంట్లో. మామిడి తురుగు ఆఖరికి ఎందుకు వేసుకుంటాం అంటే అండి, దాంట్లో పులుపుదనం ఉంటుంది కదా, పులుపుదనం ఉన్నప్పుడు ఈ ఆకుకూరలు అవి తొందరగా ఉడకవండి. దీంట్లో ఇప్పుడు మనం పొడి వేసుకోవాలండి, మసాలా పొడి. ఇందాక చెప్పాను కదా మసాలా పొడి ఏమేమి వేస్తానో. వేసుకుంటే సర్వ్ చేసుకుందామండి. సర్వింగ్ ప్లేట్ ఇవ్వండి. జయప్రద గారు, ఇప్పుడు దీన్ని గార్నిష్ చేస్తారండి? అవునండి, ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు ముందర మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఎవరికి కావాలో వాళ్ళు పచ్చిమిరపకాయలు తింటారు, ప్లస్ చూడడానికి కూడా అందంగా ఉంటుంది అన్నమాట. అదే మనం దాంట్లో వేసేసామనుకోండి చాలా కారం వచ్చేస్తుంది, పిల్లలు వాళ్ళు తినరు అనమాట. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని మునక్కాయ భాజీ రెడీ అయిందండి. ఎక్సలెంట్ అండి, చాలా బాగుందండి. జయప్రద గారు చాలా థ్యాంక్స్ అండి, మీరు మా లోకల్ కిచెన్కి వచ్చి రెండు స్పెషల్ ఐటమ్స్ నేర్పారు, వెజ్ బాల్స్, మునక్కాయ భాజీ. చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, ఇటువంటి నాకు తెలిసిన ఐటమ్స్ నేను ప్రజలకి చూపించడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు లోకల్ టీవీకి చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. చూసారు కదండి మునక్కాయ భాజీ ఎలా తయారు చేయాలో, ఎంతో వెరైటీగా ఉందండి, అంతేకాకుండా ఎంతో డెలీషియస్గా కూడా ఉంది. మరి దీన్ని రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ములక్కాడ భాజీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ములక్కాయ ముక్కలు, చుక్కకూర తరుగు, మెంతికూర తరుగు, క్యాప్సికం తరుగు, ఉల్లిపాయ ముక్కలు, మామిడికాయ కూరు, మినప్పప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం కొబ్బరి, 2 ఎండుమిరపకాయలు వేసిన మసాలా పౌడర్, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, ఇంగువ. మునగకాయ భాజీ తయారు చేసే విధానం: ముందుగా కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత ముందుగా పోపు అంటే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మునక్కాయలు వేసుకుని కొంచెం ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లి తరుగు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత మెంతికూర తరుగు, చుక్కకూర తరుగు వేసి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కారం, మామిడి తురుము వేసుకుని కలుపుకోవాలి. చివరికి మనం తయారు చేసుకున్న మసాలా అంటే శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు కొంచెం రోస్ట్ చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పౌడర్, ఆ మసాలాని కూడా వేసి సర్వ్ చేసుకుంటే మునక్కాయ భాజీ తయారవుతుంది. చూసారు కదండి మా ఎపిసోడ్లో వెజ్ బాల్స్, మునక్కాయ భాజీ తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీకు చిన్న చిట్కా చెప్తానండి. అదేంటంటే, సూప్ తయారు చేసేటప్పుడు ఎప్పుడైనా పల్చగా అయింది అనుకుంటే కనుక ఆ సూప్లో మనం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ, ఉడికించిన బంగాళదుంప ముద్ద కానీ వేస్తే కనుక సూప్ గట్టిపడుతుందండి. మరి మా చిట్కా గుర్తుంటుంది కదా.